మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 రోజుల ఆడ శిశువును అపహరించి పరారైన గుర్తు తెలియని మహిళను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని శిశువును తల్లి ఉడికి చేశారు। ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ్ కోశల్ వివరాలు వెల్లడించారు। ఈ కేసును బో ఛాలెంజింగ్ గా తీసుకొని 24 గంటల లోపలే ఛేదించామని కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను మహిళా పోలీస్ సిరీషను ఎస్పీ అభినందించారు। కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 రోజుల ఆడ శిశువును అపహరించి పరారైన గుర్తు తెలియని మహిళను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని శిశువును తల్లి ఉడికి చేశారు। ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ్ కోశల్ వివరాలు వెల్లడించారు। ఈ కేసును బో ఛాలెంజింగ్ గా తీసుకొని 24 గంటల లోపలే ఛేదించామని కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను మహిళా పోలీస్ సిరీషను ఎస్పీ అభినందించారు। మేము ఆదివారం నాడు మీ అందరికీ ఇక్కడ తెచ్చి ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలని ఉద్దేశంతో చెప్పాము। నిన్న మార్నింగ్ సుమారు 10:30 ఆ టైంకి మచిలీపట్నం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి ఒక 5-day ఓల్డ్ బిడ్డ మిస్ అయింది। ఆ కేస్ నిన్న మార్నింగ్ నుంచి కూడా బాగా సెన్సేషన్గా బాగా ఇంపార్టెంట్ కేసుగా ఈ మ్యాటర్ నిన్న మార్నింగ్ నుంచి కూడా నడుస్తూ ఉంటుంది। అక్కడ ఈ బిడ్డ ఇనిషియల్గా మిస్ అయినప్పటికీ వెంటనే మా అందరికీ కూడా సస్పిషన్ వచ్చింది దట్ దిస్ ఈజ్ కేస్ ఆఫ్ కిడ్నాప్. ఇమీడియట్గా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇమీడియట్గా దాని మీద యాక్టివేట్ అయ్యి ఆ ఇష్యూని అటెండ్ చేశారు। ఈవెన్ దో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్ లా అండ్ ఆర్డర్ అండ్ ప్రోటోకాల్ మూవ్మెంట్ ఎస్టర్డే, ఈవెన్ దెన్ దాన్ని మనం ఈ విషయంలో మా ఫోకస్ పోకుండా మనం ఇన్షోర్ చేశాము। బిడ్డ 5-day బిడ్డ మిస్ అయింది అనే విషయం చాలా క్రిటికల్గా ఉంటుంది। ఏదైనా కూడా ఇట్లాంటి కిడ్నాప్ కేసెస్లో ఇమీడియట్గా రిజల్ట్ రాకపోతే తర్వాత చాలా కాలేదు। ఇప్పుడు మేము ఆ యాంగిల్ మనం చూస్తూ ఉన్నాము। ఎగ్జాక్ట్లీ ఈ స్టేజ్లో మనం ఏది కూడా రూల్ అవుట్ చేయట్లేదు, వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్ ఎట్ దిస్ స్టేజ్। వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆల్ యాంగిల్స్. తొందరగానే వి విల్ ఫైండ్ అవుట్, వి విల్ అసర్టన్ అండ్ వి విల్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యు. ది అక్యూజ్డ్ హస్ బీన్ టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ వీఆర్ taking action as per law. There is no relation between the accused and the relatives or the known persons of the victim. పిల్లల్ని అమ్ముకోవటం అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లల్ని అమ్ముకోవటం అట్లా కరెక్ట్ నేను చెప్పేది ఇప్పుడు 24 గంటలు కూడా కాలేదు. సో వీ హావ్ లక్కీలీ మేనేజ్ టు ట్రేస్ ద బేబీ. ఇస్ అ పబ్లిక్ ప్లేస్ అండ్ ఎనీ పబ్లిక్ ప్లేస్ విల్ హ్యావ్ పబ్లిక్ యాక్సెస్, అది సహజమే. అక్కడున్న కొన్ని సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ మనం ఐడెంటిఫై చేసాము, అది మనం హాస్పిటల్ అథారిటీ దృష్టికి, సూపరింటెండెంట్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా పెడుతున్నాం. కొన్ని మనం సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ అక్కడ ఇంకా కొంచెం గట్టిగా చేస్తాము. అదేవిధంగా ఈ యాక్సెస్ ప్రోటోకాల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. బట్ all said and done, I would also like to say that hospital, bus stand, railway station, these are all public places. So we cannot unreasonably restrict or burden the movement on access of public in these places.
మనకు ఇక్కడ ఐడెంటిఫై చేసాం మేము కొన్ని సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా అది మనం స్టెప్స్ తీసుకుంటాం. అదే చేస్తున్న క్రమంలో ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ విత్ గోయింగ్ ఆన్ అట్ అ ఫ్రెంటిక్ పేస్ అప్పుడు మాకు మా మహిళా పోలీస్ ద్వారా మాకు కొన్ని వైటల్ క్లూస్ వచ్చినాయి. కృతివేణు శిరీష ఆమె పేరు, శిరీష మహిళా పోలీస్ ఫ్రమ్ కృతివేణు. ఆమె మాకు క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈ సస్పెక్ట్ని ఐడెంటిఫై అవుతున్నట్టుగా మాకు అప్పుడు చెప్పారు. ఇమీడియట్గా ఇక్కడి నుంచి మా ఆఫీసర్స్ అక్కడ రష్ అయ్యారు అండ్ దే స్టార్టెడ్ ది సర్చ్ ఆపరేషన్. ఇమేజెస్ కూడా అందులో మాకు ఒక సస్పెక్ట్ క్లియర్గా కనపడారు, కానీ అప్పటివరకు కూడా ఏమి ఐడెంటిఫికేషన్ కాలేదు, ఎందుకంటే ది ఇమేజ్ వాజ్ నాట్ వెరీ క్లియర్, బ్లరీ ఇమేజ్గా ఉంది. ప్లస్ అందులో మాకు డిస్క్రిప్టివ్ పర్టికులర్ ఐడెంటిటీ ఆఫ్ ది సస్పెక్ట్ అనే ఏమీ అందులో ఐడియా రాలేదు, ఒక బేసిక్ ప్రొఫైల్ వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా ఒక క్లూ వచ్చింది అనే దాని మీద ఇమీడియట్గా స్పెషల్ టీమ్గా ఫామ్ చేసి ఒక జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇమీడియట్గా ఫామ్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీంలో జిల్లా సీనియర్ అధికారులందరినీ కూడా ఇమీడియట్గా అందులో పెట్టడం జరిగింది, ఎందుకంటే అదే సెడ్ ఒక చిన్న 5 డే పాప కేసుది, కిడ్నాప్ కేసుది, ఇది మనం వెంటనే క్రాక్ చేయకపోతే కష్టమైపోతుంది, చాలా ట్రాజెడీ జరిగిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా డిఎస్పి మచిలీపట్నం డిఎస్పి బందర్ భాషా ఆధ్వర్యంలో వి ఇమీడియట్లీ హ్యాడ్ డిఎస్పి అవనిగడ్డ, డిఎస్పి క్రైమ్ అండ్ ఎస్బిడిఎస్పి టుగెదర్ ఫార్మింగ్ యాజ్ అ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ అందులో స్పెషల్ టీమ్స్ని, ఫీల్డ్ టీమ్స్ని కూడా మేము 6 నుంచి 12కి పెంచుకున్నాము. ఇనిషియలీ ఇది ఏదైనా ఉండొచ్చు, రీసెంట్గా ఇదే క్రైమ్, ఇలాంటి క్రైమ్ ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో కూడా జరిగింది. వీవర్ సస్పెక్టింగ్, దేర్ వాజ్ అ స్ట్రాంగ్ సస్పిషన్ దట్ ఇట్ కుడ్ బి అ గ్యాంగ్ విచ్ ఇస్ డూయింగ్ దిస్. దేర్ హ్యావ్ బిన్ సచ్ క్రైమ్స్ డన్ బై ది గ్యాంగ్స్ ఇన్ ద పాస్ట్. సో మాకు అది ఒక భయం ఉండేది. ఇమీడియట్గా నైట్ అర్ధరాత్రి కూడా మా టీమ్స్ అంతా వర్ డిస్పాచ్ టు ఆల్ డిఫరెంట్ రూట్స్. ఇక్కడి నుంచి ఏలూరు వైపు ఒక టీమ్ని పంపడం జరిగింది, ఒక టీమ్ని హైదరాబాద్ రూట్లో పంపడం జరిగింది, ఒక టీమ్ని గుంటూరు వైపు పంపడం జరిగింది అండ్ విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, ఆటో స్టాండ్స్ అన్నింటినీ కూడా సైమల్టేనియస్గా చెక్ చేయడం మనం మొదలుపెట్టాము. ఇది ఆపరేషన్ అంతా కూడా ఈ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా కూడా యాజ్ ఎన్ ఎస్పీ నేనే పర్సనల్గా మానిటర్ చేశాము. అదేవిధంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మేము అన్ని సోషల్ మీడియా గ్రూప్స్లో, సిటిజన్ గ్రూప్స్, న్యూస్ గ్రూప్స్, మహిళా పోలీస్ గ్రూప్స్, వాలంటీర్ గ్రూప్స్ అన్ని చోట్ల కూడా సర్క్యులేట్ చేశాము. అదేవిధంగా ఇంకొక ఇందులో స్టార్టింగ్లో యాంగిల్ ఉండింది దట్ దెర్ కుడ్ బి సమ్ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్. అవి కూడా ప్రతి ఒక్క రిలేటివ్ యొక్క ఊర్లో వెళ్ళి మా క్రైమ్ టీం వెళ్ళి అక్కడ నైట్ ఫాలోఅప్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ద బేబీ అండ్ ద మదర్. ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి మేము బేబీకి హెల్త్ చెకప్ కూడా చేయించేసాము. అదేవిధంగా మదర్కి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. ది సస్పెక్ట్, ది అక్యూస్డ్ విల్ బీ డెడ్ యాజ్ పర్ లా. అది మనం చట్టపరమైన యాక్షన్ దాని మీద తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.